నా పేరు నరసింహరావు, మహాత్మా గాంధీ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు మిగతా పార్టీలు మొత్తము ఒక టీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్ల కోసము మేము ట్యాక్సులు మాఫ్ చేస్తా అని అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు మేము నమ్మట్లేదు. కేవలం ఓట్ల కోసమే ఆయన చెప్తున్నారు. కానీ ఆ పార్టీ పెట్టి 14 సంవత్సరాల నుంచి మా ఆటో డ్రైవర్ల విషయంలో అసెంబ్లీలో ఏనాడు మాట్లాడిన పాపాన పోలేదు. అయినా కానీ ఆయన చేస్తారన్న నమ్మకం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది కాంగ్రెస్. రేపు భవిష్యత్తులో కూడా బంగారు తెలంగాణ అవుతుందని మాకు నమ్మకం ఉంది. మా ఆటో డ్రైవర్ల సమస్యలైన ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళ ఫోటో ఈ చాలనల విషయంలో కానీ, ఆర్టీఏ సమస్యలు కానీ, ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ విషయంలో కానీ మా పొన్నాల లక్ష్మయ్య గారు హామీ ఇచ్చినారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సమస్యలు మొత్తం నెరవేరుస్తానని ఉన్నారు. కాబట్టి మేమందరం కలిసి మా ఆటో డ్రైవర్లు అందరము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాము. మా ప్రయాణికులకు కూడా చెప్తాము, ఆటో డ్రైవర్లకు ఓట్లు వేయమని, మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్తాము. కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిందిగా మా ఆటో డ్రైవర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కష్టపడి మేము పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తాము.